74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు రేంజ్ ఐజీ జి పాలరాజు వారి యొక్క క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ పాలరాజు మాట్లాడుతూ సుమారు 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం సిద్ధించడానికి స్వాతంత్ర సమరయోధులు అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది సమరయోధుల ఆత్మ బలిదానాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ప్రపంచ దేశాలలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన నేపథ్యంలో 1950 జనవరి 26వ తేదీనాడు గణతంత్ర దేశంగా ఏర్పడినట్లు ఈ రోజును పురస్కరించుకొని భారత గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. అప్పటి అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో పాలరాజు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు పోలీస్ అధికారులు అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఏలూరు రేంజ్ పాలరాజు తెలియజేశారు. श्रीमान गार्ड ऑफ कन्वर्शन के लिए आदर है, जल्दी खड़े रहे, बाकी विशेष गार्ड सेंटर के बाकी गार्ड विसर्जन मुझे मुझे नहीं मिल